తెలుగులో కథలు అనేకం ఉన్నా వాటన్నింటినీ ఒకటే చోట చేర్చాలి అన్న కారా మాస్టర్ ఆలోచనలకు ప్రతిరూపమే ఈ కథా నిలయం శ్రీకాకుళం జిల్లాలో కొలువు తీరింది దాదాపు ఇది స్థాపించి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంది అయితే తెలుగులో అనేక మంది రచయితలు లేదా అనేక మంది కథలు ఎక్కడ ఏ కథను ప్రచురించినా కథానిలయంలో కొలువు తీరాల్సిందే కారా మాస్టారు మనతో ఇప్పుడు లేనప్పటికీ ఆయన స్థాపించిన నిలయం ప్రస్తావన మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది ఇరవై వేలకు పైగా కథనాలు కథానిలయంలో కొలువుతీరున్నాయి భారతీయ పురాణాలు ఇతిహాసాలు మొదలుకొని పిల్లలు చదివే పంచతంత్రం కథల వరకు ప్రతిదీ కూడా ఇక్కడ కొలువుతీరింది అంతేకాదు ఇది భారతదేశం భారతదేశంలో ఉన్న వాళ్ళతో పాటు మనకి విదేశాల్లో ఉన్న వాళ్ళతో సహా అందరితోనూ జేజేలో అందుకుంది ప్రస్తుతం కథా నిలయం ఏ పరిస్థితిలో ఉంది కథా నిలయం ప్రస్తావనం ఏ దశలో సాగుతుంది ఇవన్నీ తెలుసుకోవడం కోసం సుమన్ టీవీ శ్రీకాకుళం జిల్లా కథా నిలయానికి వచ్చేసింది ఆయన తర్వాత వారసులైనటువంటి వాళ్ళు ఈ కథా నిలయాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు వాళ్ళతో మాట్లాడి ఏ రకాలైనటువంటి కథలు మనకి అందుబాటులో ఉన్నాయి ఒకవేళ రచయితలు కానీ పాఠకులు కానీ చదవాలి అనుకుంటే ఎలా సాధ్యమవుతుంది ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి కారా మాస్టర్ కాళీపట్నం రామారావు గారు ఆయన మనతో ఇప్పుడు లేనప్పటికీ కథానిలయం స్థాపకులు మాత్రం ఆయనే ఆయన తర్వాత ఆయన కుమారుడైనటువంటి కాళీపట్నం సుబ్బారావు గారు నిలయాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు ఆయనతో మాట్లాడి కథానిలయం ప్రస్థానం ఎలా మొదలైందో తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ చెప్పండి కథా నిలయం ప్రస్థానం ఎందుకు మొదలైంది ఎలా మొదలైంది కాళీపట్నం రామారావు గారికి ఆయన పదకొండు ఏడు పన్నెండేటి నుంచి కథ అంటే విపరీతమైన అభిమానం అలాగ కథలు రాసుకొచ్చారు ఆ తర్వాత ఏంటంటే ఆయన సొంత లైబ్రరీ పెట్టుకోవడం మొదలెట్టారనమాట ఇలా ఉంటూ ఉండగా అకాడమీ వాళ్ళు ఒక కథా సంపుటం తీసుకొద్దామని మధురాధి రాజారావు గారు గారు అడిగినప్పుడు ఆయనకు అందుబాటులో ఉన్న కొన్ని కథలు తీసుకొని ఒక సంపుటం తయారు చేశారు అయితే అందులో కొందరు ప్రసిద్ధులు కథలు రాకపోవడం కొన్ని ఏరియాలు వాళ్ళు కథలు రాకపోవడంతో అప్పుడు కొద్ది దుమారం లేచింది ఆయన మంచివాడు ఎందుకు ఇలా వచ్చింది అని చెప్పి ఆయనకి నాన్నగారికి ఆయన అటు ఈయన ఇటు ఉన్నది సరే వీళ్ళిద్దరి మధ్య మంచి శక్తితో ఉండేది ఆయన తిరుపతి వెళ్ళినప్పుడు ఆయన కలిసి ఏమిటి పెడతారు ఏంటి ఇలా ఎందుకు జరిగింది అని అడిగితే అప్పుడు ఆయన చెప్పారనమాట నాకు అందుబాటులో ఉన్నవి నేను చూసి అందులో సెలెక్ట్ చేసి ఇచ్చాను తప్పించి నాకు వాళ్ళు అనుకుంటున్నట్టుగా పార్షియాలిటీలు ఇవి లేవు ఆయన చెప్తే సరే అని ఊరుకుంటారు అంతకుముందు గుంటూరులో లాయర్ గారు ఉన్నారు ఆయన కథ మీద ఒక వ్యాసం రాశారు ఆ ఆ వ్యాసం కూడా ఈ బాగా ఆకట్టుకుంది అది రెండో కారణం మూడోది కాలంలో అనంతపురంలో విరస సభలు అయినప్పుడు అక్కడ ప్రొఫెసర్ గారు కలిసినప్పుడు ఆయన ఏంటంటే ఆ విశ్వవిద్యాలయాల్లో ఒక దశాబ్దం ఒక కథలో విద్యార్థికి అలా దశాబ్దాలు చెప్పడం కొందరు విద్యార్థులకు ఇచ్చి మీది కథల మీద మాత్రం పరిశోధన చేయండి అంటే అప్పుడు పేషారెడ్డి గారు కథలు దొరుకుతున్నాయి అని లేదు బాబు పిల్లలకు చాలా ఇబ్బందులు అయిపోతాయి వీళ్ళకి వచ్చే డబ్బులకి వీళ్ళు ప్రయాణాలు చేసి సంపాదించడానికి చాలా ఇబ్బంది పడిపోతున్నారు చాలా చోట్ల దగ్గరికి కనుక అర్థం అక్కట్లేదు అని చేత వీళ్ళ పరిశోధన కూడా చాలా స్లోగా జరుగుతుంది అంటే అప్పుడు ఈయన కాదు ఆలోచన వచ్చింది కథ అంతా తీసుకొచ్చి ఒక చోట పెడితే అలా ఉంటుంది అది కథాలయంకి ఒంకురార్పణ అయితే అంతకుముందు ఈయనకు వచ్చే మొదటి నుంచి ఈయనకున్న అలవాటు ఏంటంటే సాహిత్యం వచ్చి వచ్చిన ప్రతి పైసా దాటడం దాన్ని మళ్ళీ సాహిత్యం వినియోగించడం ఆయనకు అలవాటు ఇలా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆయన దాసప్రద సము కాక అప్పుడు ఈ కథాభిమానులందరూ కూడా కాళీపట్నం రామారావు జనపేట జ్ఞానపేట అవార్డు రావాల్సిన ఆయన ఈయనకి రావట్లేదని అని చెప్పి అభిమానులందరూ కలిసి లక్ష పై చీలకండు సమకూర్చి ఈయన లక్ష రూపాయలు ఇచ్చి జ్ఞానపేటకి ప్యాలలుగా జానపేట అవార్డు అని చెప్పి ఓటిచ్చారు ఆ సొమ్ము ఈ ఈయన కథలను స్థాపించామని విశాఖపట్నంలో భూమి కోసం కొద్దిగా ట్రై చేశారు అక్కడ అవ్వలేదు అప్పట్లో ఆయన గజపతి ఉండేవారు ఇక్కడ శ్రీకాకుళ సాహిత్యంలో బి రామారావు నాయుడు గారు గంటాడు గోవర్నాయుడు గారు వీళ్ళందరూ వచ్చి మరిసారే ఎలాగ మీరు సొంతూరు దగ్గరే కదా మీ అబ్బాయి కూడా విశాప శ్రీకాకుళంలో ఇల్లు కట్టుకుంటాడు కట్టుకుంటాం అనుకుంటున్నాడు మీరు అక్కడికి వచ్చి మేము సాయం చేస్తామంటే ఇక్కడికి వచ్చేసాం అప్పుడు మా తమ్ముడు ఇల్లు కట్టుకున్న సమయంలో ఈ కొన్నారు ఆ డబ్బు తర్వాత విరాళాలు రావడం ఈ బిల్డింగ్ లేచింది ఈ బిల్డింగ్ లేచి కొన్నాళ్ళు నడిచిన తర్వాత ఈ ఊరు కలెక్టర్ గారు వచ్చి ఇంకేమైనా మేము చేయగలం అంటే మీద ఒక మీటింగ్ హాల్ వేసుకుందాం అంటే ఆరు లక్ష రూపాయలు జన్మభూమితో ఇస్తే అప్పుడు అది మీద వేసారు అలాగే ఈ సైటు బిల్డింగు వచ్చాయి అప్పుడు ఈ ఈయన మొట్టమొదటి సంపాదించి ఎనిమిది వందల కాలం పుస్తకాలతో పాటు ఈయన ఏంటంటే లిటరల్గా జోలి జోలి పట్టుకొని ఆయన పంతొమ్మిది వందల డెబ్బై రెండులో అంటే ఆయన డెబ్బై రెండో ఏటా ఈయన స్థాపించారు అప్పటికే ఆయనకు డెబ్బై రెండేళ్ళు ఆయన తిరగదు చోట్లేదు తిరగదు ఊరు లేదు ఎక్కడ ఏది ఉందని సరే వెళ్ళిపోవడం తెచ్చుకోవడం అలా తీసి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఆయన తీసుకొచ్చినారు ఆ తర్వాత ఈ కలెక్షన్ అవి చూసి వర్క్ చూసిన తర్వాత ఇక్కడ ఏదో జరుగుతుందని చెప్పి పత్రిక పత్రికోపా అధిపతులు పుస్తకాలధిపతులు కూడా వాళ్ళు ఏ ప్రింట్ చేసినా సరే కాపీలు పంపిస్తారు అది ఎప్పుడంటే కరోనా ముందు వరకు అలా జరిగేది కరోనా తర్వాత చాలా పత్రికలు ఆగిపోయి కూడా వాళ్ళు కూడా పంపించడం మానేశారు ఇప్పుడు చాలా తక్కువ పత్రికలు వస్తుంది అప్పట్లో ఒకప్పట్లో అయితే యాభై అరవై పత్రికలు వచ్చాయి పుస్తకాలు కూడా అలాగే వచ్చాయి ఇప్పటికీ పుస్తకాలు అలాగే వస్తుంది అంటే అది కథానీళనలో ఉన్న ఈ చరసరాస్తులన్నీ కూడాను ఎవరో ఇచ్చిన డబ్బులతో వచ్చి తప్పించి మేము కొనవేయలేము మేము కొనవచ్చు చాలా తక్కువ అయితే మాకు కరోనా ముందు కొంత ఫైనాన్షియల్గా ఇబ్బంది కలిగింది ఆ తర్వాత వైఎస్ఆర్ అవార్డు వచ్చిన తర్వాత ఇప్పుడు ఫైనాన్షియల్గా సౌండ్గా మనం అయితే మొదటి చాలవటు ఏంటంటే మినిమం ఖర్చులతో మెయింటైన్ చేయడం అన్నది టెలిఫోన్ బిల్లునో ఎలక్ట్రికల్ బిల్లునో ఇంటి పన్నునో కుర్రాడి జీతం అవే కథం దీన్ని బట్టి కథాలని పనికి ఎవరు ఎవరెక్కడికి వెళ్ళినా సరే డిఏడిఎలు తీసుకోవచ్చు కానీ తీసుకో మా ఖర్చులతో వెళ్ళి మా ఖర్చులతో చూసుకోవచ్చు ఇకపోతే డిజిటలైజేషన్కి వచ్చేసరికి మొట్టమొదటిలో ఇక్కడ పుస్తకాలు ఉండేవి ఒక్కొక్క పత్రికకి ఒక పుస్తకం అలాగే సంకలనాలకి సంటాలకు పుస్తకాలు వేరే ఉండేవి ఆ పుస్తకం రాగానే ఆ పత్రిక రాగానే ఆ కురాడేమో అందులో ఉన్న కథలు వాటి రాస్తాడన్నమాట అలా రాసి ఇలా ఉంటూ ఉంటున్నప్పుడు యూకే నుంచి ఒక కురాడు వచ్చాడు ఆ వచ్చి మ్యాషర్ ఇవన్నీ ఇక్కడ ఎలా ఉండిపోతే ఎలాగ అడ్వాన్స్ అయిపోయి మీకు కంప్యూటర్ ఉండాలని చెప్పి ఆయన సాయంకాలం మాట్లాడి మొన్న ఆడేసరికి కంప్యూటర్లోకి తీసుకొచ్చి పెట్టాడు అయితే ఇక్కడ కంప్యూటర్ గురించి ఎవరికి తెలియదు అంటే ఎవరికి తెలియదు బాబు మీరు తీసుకొచ్చి పడేసారు ఎలాగంటే బహాలు ఉన్న తర్వాత ఆడకుండా ఉంటారంటే ఎవరో వస్తారు నేర్చుకుంటారు లేని అని చేశారు అలాగప్పుడు ఈయన వీళ్ళ మిస్సెస్ అలా కొంతమందిని మిల్లిగా ఇక్కడే ట్రైన్ చేసి కొంతవరకు ఈ దీనికి అప్పట్లో మైక్రోసాఫ్ట్లో ఎస్ఎస్ అనేది ఉండేది కాదు వివరమూర్తి గారు అన్న వారు రైట్ ఉండేవారు ఆయన దగ్గర కూడా ప్రామిస్ చేసుకున్నారు ఈ మూడు దశాబ్దాలు ఇతను నడపడానికి ఆయన బెంగళూరులో ఉంటారు వాళ్ళకి ముగ్గురు అమ్మాయిలు ఒక అమ్మాయి తప్పించి బెంగళూరులో అంతా ఇంజనీర్లు వాళ్ళ సాయంతో ఈ డేటాబేస్ తయారు చేశారు డేటాబేస్ అయిపోయిన తర్వాత సరే డేటాబేసే ఉన్నాయి ధర్మ ఏట్ లాభం దీన్ని డిజిటలైజ్ చేయాలి అప్పటికే మాకు లాక మేత గోదావరి అయిపోతే బెంగళూరులో మనసు ఫౌండేషన్ వాళ్ళు వచ్చి మేము హెల్ప్ చేస్తూ ఉన్నారు వాళ్ళు మూడు నాలుగు కంప్యూటర్లు అవి ఇచ్చి డిజిటలైజేషన్ చేశారు అయితే ఇక్కడ క్వాలిటీ బాగలేదు ఫోటోషాప్లో క్లియర్గా రావట్లేదు అని చేత మీరు డిజిటల్స్ మీరు ఆపేయండి మా కంప్యూటర్లో అవి మాకు ఇచ్చేయండి మీ దగ్గర ఉన్న పుస్తకాలన్నీ మాకు పంపించండి మేము డిజిటలైజ్ చేసిన తర్వాత సాఫ్ట్ కాపీ మీకు ఇస్తాం మీ పుస్తకాలు మీకు ఇచ్చిస్తాం అలాగే వాళ్ళు డిజిటైజేషన్ మొదలెట్టారు సరే డిజిటలైజేషన్ అయిపోయి అక్కడుంటే ఎవం ఉంటే ఎవరు లాభం పబ్లిక్ అందాలి కదా అన్నారు అప్పుడు హైదరాబాద్లో ఆంధ్రభారతి అనే ఒక సంస్థ వాళ్ళు వెబ్సైట్ ఓపెన్ చేస్తారు డబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ అందులోకి ఏంటంటే ఈ డిజిటలైజేషన్ కథలన్నీ పీడిఎఫ్లో పెట్టారు అన్నమాట ఈ డేటాబేసు ఈ కథలు రెండు కూడా అంచేది ఆ వెళ్ళిన తర్వాత వేరు వేరే హెడ్డింగ్స్ ఉంటాయి అనమాట ఆ హెడ్డింగ్స్ని బట్టి చూసి చూసుకుంటే ఇవాళ మీరు నలభై ఐదు వేలు కథల దాకా చదవచ్చు డౌన్లోడ్ చేసుకోవచ్చు కథా నిలయం మనకి రెండు అంతస్తుల్లో ఉంది కింద అంతస్తు చూసాము ఇప్పుడు రెండవ అంతస్తుకు వచ్చాము ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఎంట్రింగ్సే అనేక రకాలైనటువంటి పాతకాలం పుస్తకాలు కథల పుస్తకాలు అలాగే తెలుగు రచయితలు అందరూ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నారు అనేక మంది తెలుగు రచయితలు అందరూ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నారు వీళ్ళందరినీ ఒకసారి అలా చూడండి వీళ్ళతో పాటు మనకి ఇక్కడ ప్రస్తుతం తెలుగు రచయిత అయిన అట్టాడ అప్పలనాయుడు గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడి నిలయం ప్రస్తావం సేవలు ఎవరెవరికి అందిస్తుంది ఏ విధమైన సేవలు అందిస్తుందో తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్కారం అండి సార్ నిలయం ఏ రకమైన సేవలను అందిస్తుంది ఎవరెవరికి అందుబాటులో ఈ సేవలు ఉన్నాయి నిలయం మొదటి దశలో డిజిటలైజేషన్ కాకముందు దీని ఆశయం తొలి ఆశయం మాస్టర్ తొలి ఆశయం కూడా ఇది పరిశోధక గ్రంథాలయం అంటే గ్రంథాలయం అంటే మామూలుగా వచ్చి చూసుకొని చదువుకొని వెళ్ళడము పరిశోధక గ్రంథాలయం అంటే ఎవరైనా తెలుగు కథ మీద పరిశోధకులు ఉంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి కూర్చుంటే వాళ్ళు ఎవరి మీద పరిశోధన చేయాలనుకుంటే ఆ కథలని ఇక్కడ వారు అన్ని చదివి దాని మీద నోట్స్ రాసుకొని వెళ్ళగలగడం అందుకు వీలుగా ఉండడానికి కూడా పరిశోధకుడికి ఉండడానికి కూడా ఒక చిన్న గది ఒకటి ఏర్పాటు చేశారు అంటే ఇది పరిశోధక గ్రంథాలయంగా ఆయన ఆరంభించారు తొలిదశలో కేవలం ఇక్కడికి వచ్చి జరిగితే ఇక్కడికి వచ్చి కూర్చొని చదువుకునే వీళ్ళు ఇప్పుడు డిజిటలైజేషన్ అయిన తర్వాత ఎక్కడి నుంచైనా ఎవరైనా ఆన్లైన్లో చేసుకునే సౌకర్యానికి ఎదిగింది కదా నిలయం మనతో పాటు దాసరి రామచంద్రరావు గారు ఉన్నారు ఈయన కథా నిలయం యొక్క కార్యదర్శకులుగా పనిచేస్తున్నారు సార్ నమస్తే సార్ మీరు చెప్పండి కారా మాస్టర్ గారితో మీరు ఆయన ప్రస్థానం మొదలు పెట్టినప్పటి నుంచి మీరు ఉన్నారు ఆయనతో మీ అనుభవాలను మాకు మాకు చెప్పండి ఇంకా ముందు కలిసినటువంటి అట్టారనాయుడు గారు తీసుకొచ్చి ఓ మహానుభవానికి పరిచయం చేస్తానని ఇదే కాలనీలో ఓ చిన్నింట్లో అద్దెకుంటున్నప్పుడు అప్పటికి ఇక్కడ కట్టలేదు వాళ్ళ చిన్నబ్బాయి అక్కడికి నన్ను పరిచయం చేశారు ఆ మాస్టర్తో అలా పరిచయం అయిన తర్వాత ఆయన ఒక గొప్ప సంకల్పంలో ఉన్నారని నేను విన్నాను నాకు అప్పటికే క కథలు అంటే ఇష్టం సాహిత్యం అంటే ఇష్టం ఓ పుస్తకాలు చదువుకోవడానికి నాకు దగ్గరలో లైబ్రరీ వస్తుంది కదా అని మాస్టర్కి ఇంకా అక్కడి నుంచి నేను కంటిన్యూగా సహకరించడానికి పూనుకున్నాను అందుకని కథానీలు నేను పునాది వేసిన దగ్గర నుంచి కూడా సెలవు పెట్టి ఆయనతో ఉండడం గమనించిన తర్వాత ఆయన తొంభై ఎనిమిదిలో ట్రస్ట్ పెట్టారు తొమ్మిది మందితో అందులో నన్ను కూడా తీసుకున్నారు అప్పటికే యంగ్గా ఉన్నారు ఒక ముప్పై సంవత్సరాలు నడపాలనే దీక్ష ఆయనకుంది కాబట్టి అందులో చిన్నవాడు ఉంటే ఆ కంటిన్యూషన్ ఉంటుందని చెప్పేసి ఆయన ఉద్దేశం అప్పటి నుంచి ఆ పరిమితమైనటువంటి వనరులు పరిమితమైన స్థలం ఇది ఇంత పూర్తిగా ఇది రూపుదిద్దుకోలేదు ఒక కుర్చీ ఒక టేబుల్ అంతకు ముందు దాని తాలూకా గ్రౌండ్ వర్క్ అంతా ఇంటి దగ్గర కూర్చొని ఆరు అడుగులు పొడవు మూడు అడుగులు వెడాల పొడవు కూర్చొని ఒక చాప మీద ఆయన ఉత్తర ప్రత్యుత్తరాలు నలువమూలలే చేసేవారు ఇది ఇది స్థాపించడానికి కావలసిన భూమి అని అందరి సలహాలు తీసుకుంటూ అది ఎలా నిర్వహించాలి దానికి ఒక శాస్త్రీయ పద్ధతిని ఇలా కనిపెట్టి అడుగుతూ ఒక ప్రజాస్వామిక పద్ధతిలో అందరినీ కాంటాక్ట్ చేసి అందరినీ అడుగుతూ అప్పుడు ఒక రూపానికి తీసుకొని వచ్చి తొంభై ఏడు ఫిబ్రవరి ఇరవై రెండునే దానికి ప్రారంభోత్సవం చేశారు నలుమూలల నుంచి చాలామంది తెలుగు కథ మీద మాస్టర్ మీద ఉన్నటువంటి ఒక దీని మీద చాలామంది వచ్చి ఉన్నారు అక్కడ అప్పుడు ఈ ఈ కట్టడం జరిగిన తర్వాత ఆయన దగ్గర ఉన్నట్టు ఆ వనరులతోనే ఒక అసాధారణమైనటువంటి యజ్ఞాన్ని పూనుకుంటున్నారన్న సంగతి ఆయనకే అప్పుడు ఆయన నిజానికి రచయిత ఒక సాహితీ సేవకుడు రచయితగా గురజాడు గారి వారసత్వం ఆయనకుంది ఈ సాహితీ సేవ సంకల్పానికి గిడుగు వారి ఆయన సం పట్టుదల ఆయనకుంది అని ఈవేళ ఇదంతా చూస్తే అది అనిపిస్తుంది ఆయన నిరూపించారు మేల్ రచయితలు ఫీమేల్ రచయితల రచయితలు రచయితల లేకపోతే ఎలా ప్రాంతాల వారే కానీ ఇలా ఆలోచన చేసి ఆఖరికి ఆకారాది క్రమంలో కథ సంకట సంకలనాలు సంపుటాలు ఇలా ఒక్కొక్కటి ఇతరాలు అనువాదాలు వాటిని పార్టీషన్స్ చేసి వాటి అన్నింటినీ అక్కడే ఉంటూ వాటిని ఇండికేషన్స్ ఇక్కడ దగ్గరలోనే నోట్బుక్లు ఉంటే వాటి దానికి వివరాలన్నీ ఇక్కడ ఉంచేవారు అడగగానే ఇక్కడే చూసేవారు నిజానికి మాషారు ఎక్కడికి వెళ్ళినా ఒకటి ఉండేవారు ఒక పోస్ట్ కార్డు లేదా ఫోన్ కాల్ మీరు చేస్తే మీకు మీరు అడిగిన సమాచారం ఏమి అరగంట ఎక్కువ మాకు అనేవారు ఎంత ఎంత అది దానికి అలా అనడానికి ఆయనకి అంటే ఎంత సౌకర్యవంతంగా దీన్ని నిర్మాణం చేసుకోకపోతే అలా అనగలిగేవారు కానీ వేల కిలోమీటర్లు మాత్రం తిరిగారు ఈ పుస్తకాలు సేకరించడానికి ఎక్కడ కథాపు కథల పుస్తకం ఆవిష్కరిస్తున్నాము అంటే మేషర్ కబురు పెడితే అది కొత్త వాళ్ళ పాత వాళ్ళ ప్రసిద్ధిలా ప్రసిద్ధిలా చూసేవారు కాదు వెళ్ళేవారు అక్కడికి వెళ్ళి ఈ కథా సంబంధించిన అప్పీల్ని వాళ్ళందరికీ పెట్టేవారు అందులో మీ వివరాలు ఇవ్వండి మీరు రాసిన కథా వివరాలు ఇవ్వండి ఇవన్నీ కథా నిక్షిప్తం చేయాల్సి ఉంది మీరు రాసిన కథలే కాదు మీ వివరాలు కూడా ఉండాలి అని వాళ్ళని బ్రతిమిలాడి అవన్నీ కూడా నువ్వు వాళ్ళకి అందజేసి ఆ సమాచారం సేకరించేవారు ఆయన్ని మళ్ళీ రెండు సంవత్సరాల పోతే నూరేళ్ళు పూర్తవుతున్నాయి ఆయన మొత్తంగా మేము సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది ఆయన ఒక లెజెండు ఒక స్ఫూర్తి ఆయన ఎంతోమందికి జీవితము ఆయన సాహిత్యము ఆయన జీవితం అందరికీ ఆదర్శప్రాయమే